నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 5.5 దశాబ్దాల సీబీఐ చరిత్రలో కనీవిని ఎరుగని పరిణామాలు. డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్లను తొలగించిన కేంద్రం, సంయుక్త సంచాలకుడికి బాధ్యతలు. కేంద్రం నిర్ణయంపై సుప్రీంలో ఆలోక్ వర్మ పిటిషన్. రఫేల్ కేసును తొక్కిపెట్టేందుకే తొలగించారని ప్రతిపక్షాల ఆరోపణ. సిబిసి సూచన మేరకే నిర్ణయమన్న జైట్లీ. తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఫిర్యాదులన్నీ పరిష్కరిస్తామన్న సిఇసి. రాజకీయ పార్టీల సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామని స్పష్టీకరణ. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై మరోసారి చర్చించిన తెలంగాణ పిసిసి. టికెట్లు దక్కని వారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమిస్తామని విస్పష్ట సంకేతాలు. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన విమర్శలు. మహాకూటమి అధికారానికి వస్తే ప్రాజెక్టులు ఆగిపోతాయన్న తెరాస తిప్పికొట్టిన కాంగ్రెస్. వచ్చే ఎన్నికలపై తెలుగుదేశం నేతలకు చంద్రబాబు మార్గనిర్దేశనం. ఏపీలో సభ్యత్వాలు కోటికి చేరాలని సూచన. 31 నుంచి నమోదు చేయాలని ఆదేశాలు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పనిచేయాలని బ్యాంకులకు చంద్రబాబు హితవు. లేనప్పుడు మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించాలని సూటి ప్రశ్న. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో అత్యున్నత స్థాయిలో నెలకొన్న రగడ 5.5 దశాబ్దాల ఆ సంస్థ చరిత్రలో కనీవిని ఎరుగని పరిణామాలకు దారితీసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టిన కేంద్రం సీబీఐ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్లను సెలవుపై పంపింది. హుటాహుటిన సీబీఐ డైరెక్టర్ బాధ్యతలను సంయుక్త సంచాలకుడు మన్ నాగేశ్వరరావుకు అప్పగించింది. వెంటనే డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వరరావు సీబీఐ ప్రత్యేక సంచాలకుడు రాకేష్ అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి బస్సీని మార్చి సతీష్ దాగర్కు అప్పగించారు. మరోవైపు విధులకు దూరంగా ఉంచడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఈ నెల 26న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషితో ముడిపడి ఉన్న కేసులో ఓ వ్యాపారి పేరు తప్పించడానికి లంచం తీసుకున్నారన్న అభియోగంపై ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానాపై కేసు నమోదు చేయడంతో సీబీఐలో చెలరేగిన ప్రకంపనలు ఇవాళ తారాస్థాయికి చేరాయి. ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన వ్యాపారి సానా సతీష్ కుమార్ ఇచ్చినట్టు తప్పుడు వాంగ్మూలాన్ని నమోదు చేసిన డీఎస్పీ దేవేంద్ర కుమార్ ను అరెస్ట్ చేయగా ఇప్పుడు డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్లను కేంద్రం సెలవుపై పంపింది. ఇదే సమయంలో తెలంగాణకు చెందిన ఒడిశా క్యాడర్ సీనియర్ ఐపీఎస్ మన్నెం నాగేశ్వరరావుకు తాత్కాలికంగా సీబీఐ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. ఈ ప్రక్రియలో గత అర్ధరాత్రి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో వెంట వెంటనే పరిణామాలు చోటు చేసుకున్నాయి. పరస్పరం తీవ్ర ఆరోపణలు గుప్పించుకున్న సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానాలను సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. ఆలోక్ వర్మ స్థానంలో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీబీఐ అదనపు సంచాలకుడు మన్నెం నాగేశ్వరరావును నియమించింది. ఈ మేరకు అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధాని నేతృత్వంలోని సిబ్బంది నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. 1986 బ్యాచ్ కు చెందిన నాగేశ్వరరావు ఒడిశా కేడర్ లో ఐపీఎస్ గా విధులు నిర్వర్తిస్తూ డిప్యూటేషన్ పై సీబీఐలో పనిచేస్తున్నారు. అటు కేంద్రం నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్న నాగేశ్వరరావు సీబీఐ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కీలక కేసులు దర్యాప్తు చేస్తున్న బృందాలలో అనేక మార్పులు చేశారు. రాకేష్ అస్థానాపై వచ్చిన అవినీతి కేసును దర్యాప్తు చేస్తున్న బృందాన్ని పూర్తిగా మార్చివేశారు. ఈ కేసును విచారిస్తున్న ఏకే బస్సీని పోర్టుబ్లేర్ కు బదిలీ చేశారు. ఆ కేసును డేరాబాబా కేసును దర్యాప్తు చేసిన సతీష్ దాగర్ కు అప్పగించారు. వ్యాపం కేసు దర్యాప్తు చేస్తున్న డీఐజీ తరుణ్ గౌబను అస్థానా కేసులో పర్యవేక్షకుడిగా నియమించారు. ఆలోక్ వర్మకు, రాకేష్ అస్థానాకు సన్నిహితంగా ఉన్న అధికారులను 13 మందిని విధుల నుంచి తప్పించడం లేదా బదిలీపై పంపారు. సీబీఐ అదనపు డైరెక్టర్ గా మురుగేషన్ ను నియమించారు. కేంద్రం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తికి గురైన ఆలోక్ వర్మ తనను విధులకు దూరంగా ఉంచడం సహా తన స్థానంలో నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తో కూడిన ధర్మాసనం ఈ నెల 24న పూర్తి స్థాయిలో వాదనలు వింటామని తెలిపింది. అటు ఆలోక్ వర్మ తొలగింపుపై ఆరోపణలు గుప్పించిన సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తాను, అరుణ్ చౌరి, యశ్వంత్ సిన్హా రఫేల్ కుంభకోణంపై దాఖలు చేసిన వ్యాజ్యంపై దర్యాప్తు చేస్తున్నందునే కేంద్రం ఆలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించిందని చెప్పారు. సీబీఐ ప్రత్యేక సంచాలకుడు రాకేష్ అస్థానాను కాపాడాలనేది కూడా మరో ఉద్దేశమని ప్రశాంత్ భూషణ్ చెప్పారు.
देखिए, कई साल पहले सुप्रीम कोर्ट ने एक फैसला दिया था कि सीबीआई के डायरेक्टर की स्वतंत्रता को प्रोटेक्ट करने के लिए उनकी नियुक्ति एक हाई पावर्ड कमेटी करेगी, जिसमें कि प्रधानमंत्री, लीडर ऑफ ऑपोजिशन और चीफ जस्टिस ऑफ इंडिया होंगे। और उसी के आधार पर श्री आलोक वर्मा को सीबीआई डायरेक्टर सेलेक्ट किया गया था उस कमेटी के द्वारा। और उनका, सुप्रीम कोर्ट ने यह भी बोला था कि उनका कम से कम 2 साल का फिक्स टेन्योर होगा, जिससे पहले उनको हटाया नहीं जा सकता, और अगर हटाया भी जा सकता है तो वही अपॉइंटिंग कमिटी है, वही उनको उससे पहले हटा सकती है अगर उनके खिलाफ कोई डिसिप्लिनरी केस चल रहा है। अब सरकार ने राकेश अस्थाना को प्रोटेक्ट करने के लिए श्री आलोक वर्मा उनको हटा दिया है, और उनको हटाने के बाद एक एक्टिंग डायरेक्टर नागेश्वर राव को डायरेक्टर का चार्ज दे दिया है। रफाल सौदे में जो हमने कंप्लेंट करी थी सीबीआई को, उसकी जांच ना हो पाए उस वजह से ये सब कराया गया है। అర్ధరాత్రి సీబీఐ డైరెక్టర్ బాధ్యతలు మన్నెం నాగేశ్వరరావుకు అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెల్లడించినప్పటి నుంచి ఉదయం 9 గంటల వరకు ఆ సంస్థ కార్యాలయంలో అధికారులు సోదాలు చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. ఆలోక్ వర్మ రాకేష్ అస్థానాల కార్యాలయాలను సీజ్ చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అలాంటి సోదాలేవీ జరగలేదని సీబీఐ అధికార ప్రతినిధి ఈ సాయంత్రం స్పష్టం చేశారు. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానా బదిలీలు, ఆ సంస్థలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కేంద్రంపై విమర్శలకు ప్రతిపక్షాలు పదును పెట్టాయి. రఫేల్ కుంభకోణంలో సాక్ష్యాలు సేకరిస్తున్నందునే సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను కేంద్రం బలవంతంగా సెలవుపై పంపిందని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ చర్య ద్వారా ఎవరైనా రఫేల్ కుంభకోణం దర్యాప్తునకు దగ్గరగా వస్తే వారిని విధులకు దూరంగా ఉంచడం లేదా అడ్డు తొలగించడం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పకనే చెప్పారని రాహుల్ ట్విట్టర్లో విమర్శించారు. అటు లోక్పాల్ చట్టం ప్రకారం సీబీఐ ఏర్పడగా ఏ ప్రాతిపదికన ఆ సంస్థ డైరెక్టర్ను తొలగిస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. సీబీఐ భారతీయ జనతా పార్టీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిపోయిందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఈ వ్యవహారంలో కేంద్రంపై మండిపడిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, ప్రధాని ఏరి కోరి నియమించుకున్న ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానాపైనే ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. సీబీఐ డైరెక్టర్ ఖచ్చితంగా 2 ఏళ్లు కొనసాగాలని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ ఇంత హడావిడిగా బదిలీ చేయడం ఎందుకని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ప్రశ్నించారు. It is very clear that the Honorable Prime Minister is experiencing Rafalophobia. Ke Rafalophobia se bachne ke liye aur apne sab galat karnamon ko Bharat ki Sarvoch Investigative Agency se karwane ke liye aaj asamvaidhanik roop se CBI director ko vastutah hataya gaya hai, jo gair kanuni aur asamvaidhanik hai. Uchchatam Nyayalay ne kaha ek fixed tenure hoga 2 varsh ka. उसको एक सेकंड में नकार दिया. देखिए, ये मोदी सरकार एक किस्म से एक पॉलिटिकल कू कर रही है, यानी तख्ता पलट सीबीआई के ऊपर. ये सीधा सीधा हमला है उनके चुने हुए ऑफिसरों को की सुरक्षा के लिए. इतनी बड़ी बदलाव जो कर दी सीबीआई के अंदर, अब कानून क्या कहेगा, कोर्ट क्या कहेगा, वो अलग बात. अब ये भी पता नहीं है और क्या क्या चीज प्रोब हो रहे थे, पता नहीं मैं रफेल कांड के बारे में अगर ये प्रोबिंग चल रहा था या नहीं, इसकी घोर खंडन करते हैं हम. అటు విపక్షాల ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ సిఫార్సు మేరకే సీబీఐ ఉన్నతాధికారులను బదిలీ చేసినట్టు హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు ఆలోక్ వర్మ సహకరించడం లేదన్న కేంద్రం అవినీతి ఆరోపణలకు సంబంధించిన పత్రాలను సమర్పించాలన్న సీవీసీ ఆదేశాలను ఆయన ఉల్లంఘించారని తెలిపింది. సీబీఐపై తీవ్ర ఆరోపణలతో అసాధారణ పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించిన హోంశాఖ సీబీఐలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో సంస్థలో పని వాతావరణాన్ని దెబ్బతీసినందునే భారీ మార్పులు చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇదే సమయంలో సీబీఐ అధికారులపై దర్యాప్తు అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండదన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సీబీఐకి ఉన్న రాజ్యాంగబద్ద విశ్వసనీయతను కాపాడడం ముఖ్యమని జైట్లీ వ్యాఖ్యానించారు. एक विचित्र और दुर्भाग्यपूर्ण स्थिति पैदा हुई है. वो स्थिति यह है कि सीबीआई के 2 बड़े अधिकारी, डायरेक्टर और स्पेशल डायरेक्टर, स्पेशल डायरेक्टर का एक आरोप डायरेक्टर के ऊपर है, एक आरोप स्पेशल डायरेक्टर के ऊपर है. अब इसकी जांच कौन करेगा, ये सरकार के अधिकार क्षेत्र में नहीं आता. सरकार उसकी जांच नहीं कर सकती और न करेगी. सीबीआई का जो एक्ट है उस कानून के तहत सेंट्रल विजिलेंस कमीशन के पावर्स अधिकार है सेक्शन 4(1) में. और कल सेंट्रल विजिलेंस कमीशन ने अपनी मीटिंग में ये सिफारिश की कि इन आरोपों की जांच ना तो ये 2 अधिकारी कर सकते हैं, क्योंकि इन दोनों पे स्वयं आरोप है, और न ही इनकी सुपरविजन में कोई एजेंसी कर सकती है. इसलिए जब तक इसकी जांच होगी दे विल सिट आउट बाय गोइंग ऑन लीव फॉर अ सर्टन पीरियड ऑफ टाइम. इट्स एन इंटरिम मेजर.
తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సహా ప్రవర్తనా నియమావళి అమలు, అక్రమాలపై చర్యల్లో పక్షపాతం లేకుండా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఎన్నికల సన్నద్దతపై ఈసీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. మూడు రోజులు హైదరాబాద్లో పర్యటించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ నేతృత్వంలోని బృందం ఎన్నికల సన్నద్దత, ఏర్పాట్లను సమీక్షించింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్న ఈసీ అధికారులతో సమావేశమై జిల్లాలు, నియోజకవర్గాల వారి సమీక్ష నిర్వహించింది. రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాలపై అధికారులతో చర్చించి అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రావత్ ప్రకటించారు. ఓటర్ల జాబితా అవకతవకలపై పార్టీల ఫిర్యాదుపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విచారణ చేయాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం 3 లక్షల వరకు ఓటరు దరఖాస్తులు వచ్చాయని తెలిపిన సిఈసి నవంబర్ 19 రెండో అనుబంధ జాబితా ప్రచురిస్తామని తెలిపారు. Some parties emphasize the need of further cleaning of electoral roll. Some parties raise the issue that single window system for clearing the permissions for holding public meetings, rallies, etc. is not working effectively. Model code of conduct related concerns. Political parties requested to ensure that promises made by the political parties in their manifestos be fulfilled after political party comes to power. All political parties were worried about the large scale abuse of money, distribution of liquor, distribution of freebies and distribution of tokens, and assured them that the commission will put in place an effective mechanism to ensure a smooth conduct of entire poll process in a free, fair and inclusive manner. ఈ ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహిస్తామని తెలిపిన రావత్ ప్రతి అభ్యర్థి తన నేర చరిత్రను అఫిడవిట్లో పేర్కొనడం సహా 3 సార్లు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రకటించాల్సిందేనని స్పష్టం చేశారు. కమిషన్ డైరెక్టెడ్ టు ఎన్షూర్ స్ట్రిక్ట్ కంప్లయన్స్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ఇంపార్షియల్ యాక్షన్ టు బి టేకెన్ ఆన్ ఎవ్రీ కంప్లైంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద రివ్యూ బై ద ఎలక్షన్ కమిషన్. వి ఫీల్ వెరీ హ్యాపీ that lot of good effort and done very good work to bring the poll preparedness at a level where the states which were in advanced stage of preparing had reached. తెలంగాణ శాసనసభకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మరోసారి సన్నద్ధతపై హైదరాబాద్ వచ్చి సమీక్షిస్తామని రావత్ తెలిపారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పనిచేయకుంటే సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లను హెచ్చరించారు. అమరావతి సచివాలయంలో రాష్టస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ నగదును వచ్చే నెల 15 లోపు చెల్లించాలని సూచించారు. లబ్దిదారులకు బ్యాంకర్లు సకాలంలో నగదు చెల్లించకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తిత్లీ బాధితులకు పరిహారం సవ్యంగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాడైపోయిన కరెన్సీ స్థానంలో కొత్తవి ఇవ్వాలని కోరారు. తిత్లీ విదేశీ విరాళాల కోసం ఇంటర్నేషనల్ గేట్వే ఏర్పాటుకు బ్యాంకర్లు అంగీకారం తెలిపారు. నిర్దేశిత రుణ ప్రణాళికకు అనుగుణంగా బ్యాంకులు లక్ష్యాలను పూర్తి చేయాలన్న చంద్రబాబు ప్రైవేటు రంగ బ్యాంకులు వ్యవసాయ, ఇతర రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. Are giving a call not to deposit any deposits, not to take your money also. Non-performers, as a matter of fact, slowly. I have to convince you, I have to carry you. Otherwise, you won't give, then I won't invite for this meeting also. You are here to serve the society. In the process, you may earn some profits, that is different. That is your efficiency. But without giving money, only big people I will give you and then I will... Take deposits or I am giving power, water, everything for you. Why should I give? You are not doing any service here. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు ఇస్తామన్న హామీ నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉండవల్లి ప్రజాదర్బార్లో డ్వాక్రా సంఘాలతో సమావేశమైన ముఖ్యమంత్రి క్లిష్ట పరిస్థితుల్లో పసుపు కుంకుమ పథకం అమలుకు 8,604 కోట్లు వెచ్చించి మాట నిలబెట్టుకున్నట్టు చెప్పారు. ఈ పథకం కింద చివరి విడత మొత్తాన్ని త్వరలోనే పంపిణీ చేయాలని బ్యాంకర్లను ఆదేశించారన్న సీఎం మహిళల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలోనే మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తెలిపారు. శతమానం భవతి క్యాసెట్ ను చంద్రబాబు ఆవిష్కరించారు. నిజమైన అన్నగా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇచ్చారంటే అది నాకు ఎంతో తృప్తి. 8,604 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10 రూపాయలు ఇచ్చారంటే
అది నా పూర్వ జన్మ అదృష్టంగా నేను భావిస్తున్నా, సుకృతంగా నేను భావిస్తున్నా, చాలా గర్వపడుతున్నా. నాకు 90 లక్షల మంది సైన్యం ఉన్నారు, మా చెల్లెళ్ళు అక్కలు. 90 లక్షల మంది అనుకున్న తర్వాత వేరే వాళ్ళు రాష్ట్రాలు గెలుస్తారా? ఇంకా ఎవరికైనా డిపాజిట్లనే వస్తాయా? మహాకూటమి పొత్తులతో టికెట్లు రాని పార్టీ నాయకులను బుజ్జగించే ప్రక్రియను కాంగ్రెస్ చేపట్టింది. ఈ మేరకు గాంధీభవన్లో సమావేశమైన పీసీసీ కార్యవర్గం పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించింది. ప్రధానంగా మిత్రపక్షాలకు ఇచ్చే సీట్లలో పోటీ చేయాలనుకున్న ఆశాబహులు త్యాగానికి సిద్దపడాల్సి ఉంటుందని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంటియా, తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించినట్టు తెలుస్తోంది. మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లు మినహాయిస్తే 90 నుంచి 95 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉంటారని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈసారి టికెట్లు రాని వారు కలిసికట్టుగా పనిచేయాలని, అలాంటి వారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికలను ఆశామాషిగా తీసుకురాదని, 45 రోజులు ప్రతి ఒక్కరూ సైనికుల్లా అవిశ్రాంతంగా పనిచేయాల్సి ఉంటుందని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. 1 నుంచి 7 వరకు నియోజకవర్గాల వారి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన పార్టీ అధికార ప్రతినిధులు వర్క్షాప్ నిర్వహించి ఏ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని అధికారంలోకి వచ్చిన తెరాస 4.5 ఏళ్లలో విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మహాకూటమి పార్టీలు ఆక్షేపించాయి. తెలంగాణలో ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశమైన మహాకూటమి నేతలు తెరాస ప్రభుత్వ వైఖరి కారణంగా విద్యా వ్యవస్థ నాశనమైందని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులు 85 లక్షల మంది ఉంటే 100 మందికి మాత్రమే ఉచిత విద్యను అందిస్తుందని ఆరోపించారు. మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రైవేటు విద్యా సంస్థల డిమాండ్లను పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇవ్వగా వారికే తమ మద్దతు ఉంటుందని కళాశాలల యాజమాన్యాల ఐకాస ప్రకటించింది. నిస్సందేహంగా స్వతంత్ర భారతదేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్, అత్యంత నియంతృత్వ ధోరణి కేసీఆర్. ఈ దరిద్రపు ముదినష్టపు టీఆర్ఎస్ పరిపాలన అంతమొందించాలి, బొందబెట్టాలి, గోరిగట్టాలి. లేకపోతే మనని ఎవరిని బతకనివ్వరు. 4 కుటుంబం 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని హింసిస్తుంటే, బాధ పెడుతుంటే ఇది మన సామాజిక బాధ్యత కూడా. మా యొక్క నిర్వహణ ఫలితంగా వేలాది లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజు చాలా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు పిలుపు మేరకు మేమంతా చాలా కీలకమైన పాత్ర పోషించిన, మరి ఈనాడు మాకు సభ పెట్టుకోవడానికి కూడా మరి ఇన్ని రకాలైన షరతులు ఉండటం అనేది మేము కోరుకున్నది కాదు. మా యొక్క సమస్యలు ఏదైతే 13 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నింటినీ ఎవరైతే తీర్చి సంస్థల్ని కాపాడుతారో వారికి సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కేజీ టు పీజీ జేఏసీ నిర్ణయించింది. తెలంగాణలో తెరాస ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఊరూరు తిరిగి ప్రచారం చేస్తున్నారు. గత 4.5 ఏళ్లలో తెరాస సర్కార్ చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 6.5 దశాబ్దాల్లో ఏ ప్రభుత్వం చేయని పనులను తెరాస ప్రభుత్వం 4.5 ఏళ్లలో చేసి చూపిందని జగిత్యాల జిల్లా మేడిపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. మహాకూటమికి అధికారం అప్పగిస్తే తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాదని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలుస్తామన్న కాంగ్రెస్ నేతలు ఓడిపోతామనే భయంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో 100 స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేపడతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు అడ్డం పడ్డ గడ్డాలన్నీ ఒకటైతున్నాయి. గడ్డం చంద్రబాబు నాయుడు, గడ్డం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒకటైతాను. ఒక ముసలినక్క కాంగ్రెస్, గుంటనక్క చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటైతాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం ఉన్నది, రేపు 11 తారీఖు నాడు డబ్బాలు తెరిస్తే బయట పడుతుంది, కేసీఆర్ ఓడిపోతారు అంటున్నాడు. నేను చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణలో ఖచ్చితంగా డిసెంబర్ 11 నాడు శబ్ద విప్లవం ఉంటది, మీ కూటమి గూబ గుయ్యం అనేటట్టు తీర్పు వస్తుంది. 100కు 100% 100 సీట్లతోని టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది. అటు నాగర్ కర్నూలులో తెరాస అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి తరపున ప్రచారం చేసిన తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ వలసవాదులను భుజాన మోసుకొస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్ముకుని కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని ఆరోపించిన హరీష్ మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులకు నీళ్లు రావని తెలిపారు. శ్రీశైలం చంద్రబాబు జాగీర్ కాదన్న హరీష్ కల్వకుర్తి ఎత్తిపోతలకు నీళ్లు తోడుకోవడం తెలంగాణ హక్కని స్పష్టం చేశారు. పాలమూరు వట్టెం ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేసీఆర్కే పట్టం కట్టాలన్నారు. తెలంగాణ పొలివేళల దాకా తరిమి కొట్టిన వలసవాదులను మళ్లీ భుజాల మీద ఎత్తుకొని మోసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. మన నీళ్లు ఆపాలని ఢిల్లీకి ఉత్తరం రాసిన చంద్రబాబుతోనే ఈ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు పొత్తు పెట్టుకుంటారట. ఇంతకంటే దుర్మార్గం ఉంటారే?
1000 మంది చంద్రబాబులు అడ్డం పడ్డా, 1000 మంది కాంగ్రెస్ వాళ్ళు వట్టాసు పలికినా ఖచ్చితంగా కల్వకుర్తి మోటార్లు నడుపుతాం, మా రైతన్నకు నీళ్లు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం సభ్యత్వం కోటికి చేరుకోవాలని పార్టీ నేతలకు అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం 64 లక్షల మంది సభ్యులు ఉన్నారని చెప్పిన ఆయన, మిగతా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ నెల 31 నుంచి అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఏకపక్షం కావాలని, ఇంటింటా పసుపు జెండా ఎగరాలని పార్టీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పిన చంద్రబాబు, మిగిలిన వారిని మరో విధంగా వినియోగించుకుంటామని వివరించారు. ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో 76% సంతృప్తి ఉందన్న బాబు, పార్టీపై అంతకంటే ఎక్కువ సంతృప్తి నమోదు కావాలని నిర్దేశించారు. ఎవరికి వారు తమ పరిధిలో సమర్థత రుజువు చేసుకోవాలని, వారి శక్తి సామర్థ్యాలను అనుసరించే సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ పద్దతి లేని రాజకీయాలతో సమాజంలో అశాంతి అభద్రత ఏర్పడిందని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిలో జాతీయ స్థాయిలో తెలుగుదేశం క్రియాశీలం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బూత్ కన్వీనర్ల నియామకం వెంటనే పూర్తి చేయాలని, ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరూ దృష్టి సారించి ఓటర్లను నమోదు చేయించాలని కోరారు. బినామీ లావాదేవీలకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు అప్పీలేట్ ట్రైబ్యునల్ సహా న్యాయపరమైన అథారిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆమోదముద్ర వేసిన ప్రధాని మోడీ నేతృత్వంలోని మంత్రిమండలి ట్రైబ్యునల్ను దేశ రాజధాని పరిధిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అథారిటీ బెంచ్లను ముంబై, కోల్కతా, చెన్నైల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు వినియోగించే ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ విధానాలపై పరస్పర సహకారం కోసం బ్రిక్స్ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్లో 4,939 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే బహ్రైచ్ ఖలీదాబాద్ రైల్వే లైన్కు పచ్చజెండా ఊపిన కేంద్రం, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఐఐఎస్లను ఏర్పాటు చేసే పథకానికి ఆమోదం తెలిపింది. మత్స్యరంగంలో మౌలిక వస్తువులను అభివృద్ది చేసేందుకు 7,522 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక నిధి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ ఫిన్టెక్లో సహకారం కోసం సంయుక్త నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు సింగపూర్తో కుదుర్చుకున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జమ్మూకాశ్మీర్ శ్రీనగర్లో జరిగిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థకు చెందిన టాప్ కమాండర్ సబ్జార్ అహ్మద్ సోఫీ సహా మరో ఉగ్రవాది ఆసిఫ్ అహ్మద్ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. నౌగాం ప్రాంతంలోని సుతుకోథాయిర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందారన్న పక్కా సమాచారంపై తెల్లవారుజామున తనిఖీలు ప్రారంభించిన బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముష్కర్ల కాల్పులను బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో సోఫీ ఆసిఫ్ హతమయ్యారు. సబ్జార్ అహ్మద్ సోఫీ పీహెచ్డీ పూర్తి చేసి ఉగ్ర సంస్థలో చేరినట్లు సైన్యం తెలిపింది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఎన్కౌంటర్ పూర్తయిన తర్వాత స్థానికులు బలగాలపై రాళ్లు రువడంతో కశ్మీర్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు. కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.